అందరికి నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన అతిథులకి అందరికి, ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజ్ గారి గురించి చెప్పేది ఏం లేదు. ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్ గారు. దాని వెనకాల ఎంత కష్టం ఉందో, అది ఏ సినిమానే ఆయన అంత ఈజీగా తీసుకోరు. ఇప్పుడు ఫినిషింగ్లో ఈ సినిమా, శ్రీనివాస్ కళ్యాణ్ ఉన్నాయి, అక్కడ మహేష్ షూటింగ్ జరుగుతుంది, రామ్ షూటింగ్ జరుగుతుంది, ఇలా ఎన్ని సినిమాలు ఉన్నా ఏ సినిమాకి ఆ సినిమాకే, దేనికదే మరి అన్నీ ఎలా గుర్తుంటాయో తెలీదు. రోజుకి ఒక కథ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. 24 అవర్స్ ఆయన కష్టపడతారండి. అది కాకుండా ట్రావెలింగ్ ఉంటుంది, ఆ షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ ఊళ్ళోనే 3 షూటింగ్లు జరుగుతుంటే రోజు 3 షూటింగ్లకు వెళ్తారు. ఎవ్రీడే మానిటరింగ్ చేస్తారు. ఎవ్రీ సీన్ ఆయన తెలియకుండా ఒక షాట్ కూడా ఉండదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అందుకే ఆయనకు అంత సక్సెస్ వచ్చింది. అలాగే ఆయన అనుకుంటే ఇప్పుడు హర్షిత్ తయారయ్యాడు. అలాగే ఒక సినిమాకి మై హీరోని, టోటల్గా ఇన్ని సినిమాలు చేసిన రాజ్ తరుణ్కి, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రాజ్ తరుణ్కి చాలా చాలా తేడా ఉంది గెటప్లో అయితేంటి. అలాగే ఇంత ఈ స్క్రీన్లో అంత రిచ్గా అంతమంది పెద్ద టెక్నీషియన్లు పెట్టి రాజ్ తరుణ్ రియల్లీ లక్కీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలా మ్యూజిక్ సమీర్ గారు ఎక్స్ట్రాడినరీ, ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్లో పెట్టి చేశారు. అలాగే మ్యూజిక్, లిరిక్స్, డైలాగ్, అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. ఓకే, అందరి కష్టం ఫలిస్తుంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నా. ఇందులో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.